విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బొత్స మేనల్లుడు వైసీపీ జిల్లా రాజకీయ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న కుమిలి గ్రామంలో ఓటర్ల లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను పోలీసులకు పట్టించారు వైసీపీ నేతలు. అయితే పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్లు లాక్కున్నారంటూ అర్ధరాత్రి వైసీపీ నేతలను అరెస్టు చేసి జామీ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో వైసీపీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, వైసీపీ నేతల అరెస్టుతో నెల్లిమర్లలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మహేశ్వరి, ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లా జామీ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉదయం వేకుజామున వైసీపీ నేతల అరెస్టులతో ఒకసారిగా అయితే జిల్లాలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా చూసుకుంటే బొత్స మేనల్లుడు జిల్లా వైసీపీ జిల్లా రాజకీయ సమన్వయకర్త అయినటువంటి మజ్జి శ్రీనివాసరావు అరెస్టుతో ఒకసారిగా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీన్ని జామీ ప్రస్తుతం ఆయనతో పాటు మరికొంతమందిని జామీ పోలీస్ స్టేషన్ లో ఉంచడంతో ఒకసారిగా జిల్లా నలుమూల నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు అయితే జామీ పోలీస్ స్టేషన్ వద్దకు తరలివస్తున్నారు. ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో వారిని వెంటనే విడిపించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడైతే భారీగా కూడిన జనంతో ఒకసారిగా పోలీసులు అయితే పోలీసులకును అలాగే ఆందోళనకరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరో పక్క చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వార్త తెలిసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జామీ పోలీస్ స్టేషన్ కూడా తరలి వస్తున్నారు. దీంతో అక్కడైతే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న పోచపేట రాగ మండలం కుమిలి అలాగే రెల్లివలస గ్రామాల్లో అనధికార కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో యువకులు కొంతమంది ట్యాబ్లతో సర్వే చేస్తూ వైసీపీ ఓటర్లను తొలగించే కార్యక్రమం చేపట్టాలంటూ వైసీపీ నేతలు అయితే ఆందోళన చేస్తారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి ట్యాబ్లు లాక్కొని వాటిని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించే నేపథ్యంలో వీరంతా కూడా అక్కడ ఆందోళన దిగారు. అయితే వైసీపీకి సంబంధించి ఎవరైతే ఆందోళన వ్యక్తమవుతున్నాయి, వైసీపీ నేతలు ఎవరైతే ట్యాబ్ లాక్కున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఉంటాయన్న ముందస్తు జాగ్రత్తతో పోలీసులు అయితే బొత్సమేనల్లుడు సన్నశీనితో పాటు మరో కొంతమందిని ఉదయాన్ని వేగజామునే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు. దీంతో జిల్లాలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే జామీ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివస్తున్నారు. వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడిపించాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య కూడా స్వల్ప వివాదం తోపులాట కూడా చోటు చేసుకుంది. మరోపక్క మహిళా కార్యకర్తలు కూడా అక్కడ తరలివచ్చి అక్కడ జామ్లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడైతే రాను ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నడుస్తుంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.